ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కరోనా మహమ్మారి రోజు రోజుకి విజృంభిస్తున్న వేళ రెండో వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది పలు దేశాల్లో ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వ్యాక్సిన్ అవసరం ఎంతైనా ఉంది ఇమీడియట్గా వ్యాక్సిన్ కావాలనేది అయితే గత కొద్ది రోజులుగా కొద్ది నెలలుగా చాలా కంపెనీలు వ్యాక్సిన్ విషయంలో ముందుకు వచ్చాయి రష్యా కానివ్వండి లేదంటే మన బా ఇండియాకి సంబంధించిన కొన్ని కంపెనీలు కానివ్వండి అమెరికా కానివ్వండి చైనా కానివ్వండి కాకపోతే ఏది కూడా ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి తప్ప వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేకపోయాయి ఇంకా కూడా టైం పెడుతున్నాయి అంటే డిసెంబర్ లేదంటే జనవరి మార్చి అనే సమయాభావం అయితే పెరుగుతూ వెళ్తుంది కానీ అంతకుమించి వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది అనే దానికైతే క్లారిటీ లేదు అయితే ఇటువంటి నేపథ్యంలో వ్యాక్సిన్ జాడ కనిపించలేకపోతున్న పరిస్థితిలో ఉన్న సమయంలో దాదాపు తొంభై శాతం పూర్తిగా దాదాపు క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకునే సక్సెస్ఫుల్గా విజయవంతమైన ఒక వ్యాక్సిన్ కంపెనీ ఇప్పుడు ప్రజల ముందుకు రాబోతోంది అదే ఫైజర్ కంపెనీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి ఒక రకంగా అతిపెద్ద గుడ్ న్యూస్ చెప్పింది ఫైజర్ అని అనాలి దాదాపు వందకు పైగా సంస్థలు కరోనా వైరస్ మీద ఇప్పటి పరిశోధనలు చేశాయి కొన్ని సంస్థలు చేస్తున్న రీసెర్చ్ మాత్రమే ముందుకు వెళ్తుంది కానీ ఇటువంటి సమయంలో ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ఫైజర్ అలాగే బయోఎంటెక్ సంస్థలు ఈ రెండు కలిసి ఉమ్మడిగా డెవలప్ చేస్తున్న వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది దాదాపు తొంభై శాతం ప్రభావవంతంగా పనిచేస్తుంది అని చెప్పి ఇప్పటి చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయిందంట సమర్థవంతమైన ఒక సురక్షితమైన ఒక వ్యాక్సిన్ అందించే విషయంలో ఫైజర్ చాలా కీలక పాత్ర పోషించబోతోంది అనేది నిపుణులు చెబుతున్నారు తాజాగా వచ్చిన ఫలితాలు చూసుకుంటే వ్యాక్సిన్ తయారీ అనుమతికి కూడా దోహదం చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఎందుకంటే ఇప్పటివరకు ఈ రెండు ఉమ్మడిగా చేసిన ప్రయోగాల్లో నిజమైన అంచనాలు బయటకు వచ్చాయంట త్వరలోనే అమెరికా వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చే వీలుంది అనే కూడా ఒక ప్రకటన వస్తోంది అయితే ఈ ఫైజర్ బయోఎంటెక్ తయారు చేసిన వ్యాక్సిన్కి సంబంధించిన సమాచారాన్ని ఇంకా అమెరికా నియంత్రణ సంస్థలకు కూడా ఇవ్వబోతోంది ఈ ఫైజర్ కంపెనీ స్వయంగా ఇవ్వబోతోంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే కరోనా తీవ్రత ఏ ఉన్న అందరికీ తెలుసు తాజాగా సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఒక రకంగా అగ్రరాజ్యాన్ని కూడా వణికిస్తుంది రోజుకి ఒకటి పాయింట్ మూడు లక్షల మంది కరోనా బారిన పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ విషయంలో ఫైజర్ నుంచి వచ్చిన ఒక ప్రకటన ఒక రకంగా అన్ని దేశాల ప్రజలకు కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని తెచ్చిందనే చెప్పాలి అమెరికాలో కూడా ఇది ఒక అతిపెద్ద శుభవార్తగా భావిస్తున్నారు తొలిదశలో వచ్చిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని సమర్థత అరవై నుంచి డెబ్బై శాతం మాత్రమే ఉంటుంది అని అంచనా వేశారు తాజా ఫలితాలు తొంభై శాతానికి పైగా సమర్థతతో ఉండడం అనేది నిజంగా అసాధారణమైన అంశంగా చెప్తున్నారు కానీ దాన్ని ఫైజర్ సాధించింది ముమ్మాటికి కూడా కరోనా మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ అతి త్వరలో అతి తొందరలో అతి వేగంగా అతి సురక్షితంగా అతి సమర్థవంతంగా ఒక ఫైజర్ కంపెనీ మాత్రమే విడుదల చేయబోతోంది అనే ప్రకటనలు అయితే వస్తున్నాం ఇది అనుకోవాలో నిజంగా ఇది సాధ్యమవుతుందా ఏంటనేది మరికొద్ది రోజుల్లో ఒక అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది అనేది నిపుణుల అంచనా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి